నీ స్టైల్లో నువ్వు కొన్ని వీడియోలు చేస్తున్నావు, అలాగే కొంతమంది యూట్యూబర్లు కూడా వాళ్ళ స్టైల్లో కొన్ని వీడియోలు చేస్తున్నారు. తండ్రి కూతుర్ల బంధం గురించి అసభ్యకరంగా, హేతుబద్ధకంగా, అసలు అవమానకరంగా కమెంట్ చేస్తూ ఒక వీడియో చేశారు. ఇప్పుడు అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా దాని మీద స్పందిస్తూ ఉంది. ఇది అసలు సోషల్ మీడియా చాలా క్రూరంగా, చాలా లారీ చాప్టర్ వన్ ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది నా సినిమా. నెక్స్ట్ నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. నెక్స్ట్ రెడీ, నేను అదే దాన్ని ఆలోచిస్తూనే మాట్లాడుతాను. డివేట్ అవుతుంది మ్యాటర్, నేను వచ్చింది వేరే దానికి. మ్యాటర్ ఎక్కడికి డివేట్ కాదు, మీ సినిమా గురించి కూడా నేను మాట్లాడతా. ఓకే, మీలాంటి యూట్యూబర్లు ఇప్పుడు తండ్రి కూతుర్ల బంధాన్ని కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ కమెంట్ చేస్తూ కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు, దాన్ని ఎలా చూడాలి? అతనికి 179K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ అతను చాలా పెద్ద సినిమాలని, బాగలేని సినిమాలని, కొంచెం అంటే ఫ్లాప్ అయిన సినిమాలని, అండ్ సోషల్ ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ చేసే అమ్మాయిలని, అండ్ ఎవరైతే ఎక్స్పోజింగ్ చేస్తారో, అండ్ ఎవరైనా ఏదైనా కంటెంట్ చేసినా, ఏదైనా తప్పులు చేసినా, పొరపాటున ఇంటెన్షనల్ కాకుండా తప్పుగా పొరపాటున తప్పులు చేసినా, వాటందరి కంటెంట్ తీసుకొని హీఈస్ మేకింగ్ మనీ, హీఈస్ మేకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ట్రోల్ చేస్తూ బూతులు ఎక్కువ లాపదాలు వాడుతూ తన కంటెంట్ చాలా రోజు నుంచి నేను చూస్తున్నా. అంటే అప్పుడప్పుడు వేరే వాళ్ళు అతన్ని వేరే వాళ్ళు ట్రోల్ చేయాలి, అతను ట్రోలరు, అతన్ని వేరే వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు నాకు సజెషన్ నా ఫీల్డ్లో వస్తే చూస్తాను అనమాట. సో వాట్ హ్యాపెండ్ ఐ ఫీల్ లైక్ సమ్ టైమ్ అలా అనిపించింది. కానీ ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఇండివిజువల్ మొరాలిటీ, దట్స్ వాట్ పేరెంటింగ్ అంటారు కదా. పేరెంట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎత్తపించారో మరి ఏమో కానీ, చిన్న పిల్ల ఉదాహరణ మోక్స్ యాక్ట్ కింద వస్తుంది ఉదాహరణ చెప్తే, అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, తన ఏజ్ ఏంటి, తనేంటి, యాక్చువల్గా అది ఎలా తండ్రి కూతుర్ల బంధాన్ని అలాగా కమెంట్ చేయడం ఏంటి? డార్క్ కామెడీగా వాళ్ళు చిత్రీకరించారు పేరు. దానికి ట్యాగ్ ఏం పెట్టారంటే డార్క్ కామెడీ అన్నారు. డార్క్ కామెడీ అంటే లైక్ ఒక సాంగ్ ఉంది, ఇక్కడ జపాన్లో సాంగ్ ఉంది, బెల్ట్ తీసుకొని డ్యాన్స్ చేస్తారు అతను, ఎవరు ఒక పాప్ సింగర్, దానికి రిలేట్ చేస్తే ఇలా మాట్లాడారు, ఇటు బెల్ట్ తీసినట్టు, ఆ పిల్లతో తండ్రి డ్యాన్స్ వేసినట్టు. ఆ వీడియో కూడా వెస్టర్న్ వీడియో, వాళ్ళు అలా ఉంచి దాన్ని లాపదాలు వాడుతూ వాళ్ళిద్దరిని కలిపినట్టు సెక్సువల్గా భూత పదాలు వాడుతూ వాళ్ళని డిస్క్రైబ్ చేసి వాడారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు అండ్ అబ్జెక్షనబుల్ థింగ్ అనమాట. అండ్ అది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాంక్స్ చేస్తున్నాను, నా ప్రాంక్స్ స్క్రిప్టెడ్ ప్రాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొరాలిటీలో చాలా ఉన్నా, స్క్రిప్టెడ్ ప్రాంక్స్ అంటే నేను 600 వీడియోలు కూడా 600 మందికి చెప్పి మనం ఇది చేస్తున్నామని చెప్పి రిలీజ్ చేసేటప్పుడు వీడియో పంపించి ఓకేనా అని చెప్పి చేసిన వీడియోస్. అంటే ప్రాంక్ వీడియోల పేరుతో నువ్వు నెటిజన్లు మోసం చేసావా? అది అప్పుడే చెప్పా, 2 ఇయర్స్ బ్యాకే చెప్పా. దానివల్ల ఏమైందంటే నాకు, నేను 4-5 కోట్లు సంపాదించాల్సింది, 1 కోటి రూపాయలే సంపాదించా. దానివల్లే ఏంటి, యూట్యూబ్ వీడియోల మీద 1 కోటి రూపాయలు దాకా సంపాదించావా? సంపాదించా, యూట్యూబ్ ఫేస్బుక్ రెండిట్లో కలిపి సంపాదించాను. దాంట్లో కొంతమందికి డబ్బులు ఇచ్చాము, జూనియర్ ఆర్టిస్టులు నా ఫ్రెండ్స్, కొంతమంది నాకు ఫ్రీగా చేశారు, అమ్మాయిలు చాలా మంది సపోర్ట్ చేశారు. ఏంటి, మీరే వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అవుతారా లేదా వారు మీ దగ్గరికి వచ్చి? వాళ్ళు అవుతారు, కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది ఆన్లైన్ లో నాతో వీడియో చేయి కొంచెం వ్యూస్ వస్తాయి, నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా వాళ్ళు చేస్తారు, కొంతమంది నేను అడుగుతా, కొంతమంది ఏజెంట్స్ ద్వారా నెంబర్లు అడిగి మేడం ఇట్లా షూటింగ్ ఉంది చేస్తారంటే చేస్తారు, వాళ్ళ ప్లేస్ లో నిలబెట్టి స్క్రిప్ట్ చెప్పి చేస్తాం, అట్లా చేస్తాం అనమాట. అంటే మ్యూచువల్ డిస్కషన్ తో చేశా. నాకెంత మొరాలిటీ అంటే నేను ఎటువంటి అంటే సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. ఒక వ్యక్తి కరోనా వచ్చినాంచి ఒక మనిషి యొక్క టైం, హెల్త్ అండ్ మనీ చాలా వాల్యుబుల్ అయిపోయింది, చాలా మంది లాస్ అయిపోయారు, చాలా కష్టాల్లో ఉన్నారు. సో దానిని చాలా కేర్ఫుల్ గా తీసుకుంటా, చాలా బాధ్యతగా తీసుకుంటా, ఎవరిని మనం మోసం చేయకూడదు, ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయకూడదు అని ఇంత మొరాలిటీ ఉన్నాను నేను. ఇంకోటి ప్రాంక్ అంటే ఏంటి, రియలిస్టిక్ గా నేను చేసే ప్రాంక్ కాదు, ఒక షార్ట్ ఫిల్మ్ టైప్ ఆఫ్ స్క్రిప్టెడ్ ప్రాంక్ కంటెంట్ అది. అంటే ఇప్పుడు ప్రాంక్ అంటే రోడ్డు మీద అవుతుంటారు, నేను ఏదైనా చేస్తా, అది కెమెరాలో క్యాప్చర్ అవ్వదు, అటు ఇటు మూవ్ అవుతారు. నా దాంట్లో చూడండి స్టడీగా నిలబడి ఉంటారు, మేకప్ వేసుకొని ఉంటారు, ఎట్టొస్తారా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని వారు అలా మాట్లాడడానికి అసభ్యంగా, మీరు ఎలా ఒప్పిస్తారు అసలు వాళ్ళని, అమ్మాయిల్ని? అసభ్యంగా ఏముంటుంది, మీరు అసభ్యంగా మీరు ఫీల్ అవుతున్నా, దట్స్ వాట్ అడల్ట్ 18+ అంతే, దట్స్ నథింగ్ రాంగ్. 18+ లో A++++ చాలా ఉంటాయి, అంత A+ చేయలే, జస్ట్ 18. ఆ 18 అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద సొసైటీ. లేకపోతే ఇప్పటికీ మీ కంటెంట్ ని మీరు సమర్థించుకుంటున్నారా? 200% ఎవరు వచ్చినా నేను మాట్లాడతా దాని గురించి, దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, మీకు ఎక్కట్లే మైండ్ లేక, అంతే నేను సమర్థిస్తున్నా. నాకే ఇష్టం ఉండదు వేరే వాడిని బాధ పెట్టడము. అదే ప్రాంక్ రియలిస్టిక్ గా రోడ్డు మీదకి వెళ్ళి ఒక అతను పోతున్నాడు, చెవులో ఇట్లా బెలూన్ ప్లే చేస్తే సౌండ్ చేస్తే సౌండ్ వస్తే తను భయపడతాడు, దాన్ని క్యాప్చర్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే అందరు థ్రిల్ ఫీల్ అవుతారు. కానీ తనకు ఎంత ఇయర్ డ్రమ్స్ ప్లే అవుతాయి, ఎంత డెసిబుల్ ఆఫ్ సౌండ్ వస్తుంది, ఆ పెయిన్ నాకు తెలుసు. అటువంటి రియల్ ప్రాంక్లు నేను చేయలే, బాంబులు వేల్చడం, వాటర్ ప్యాకెట్లతో కొట్టడం ప్రాంక్స్ అంటే, ఇవి ముంబైలో చేసేవాళ్ళు, అవి కూడా ఇన్నడం బ్యాన్ చేశారు. సో ఐ నో ద ఇండివిజువల్ పర్సన్, ఇండివిజువల్ పర్సన్ యొక్క మెంటల్ స్టెబిలిటీ ప్రతి నాకు తెలుసు, నాకు హట్ చేయడం అసలు ఇష్టం ఉండదు. అండ్ ఇంకోటి నాకు అంత ధైర్యం కూడా లేదు, హానెస్ట్ చెప్తాను, అందుకే నేను రియల్ ప్రాంక్స్ చేయలే, స్క్రిప్టెడ్ బికాస్ ఐ వాంట్ బికమ్ అన్ యాక్టర్. అది కూడా యాక్సిడెంటల్ గా అలా చేశాను, అది నథింగ్ రాంగ్ కూడా కాదు. దాని మీద మీరు చిత్రీకరిస్తున్నా కానీ రాంగ్ కాదు, నేను సమర్థిస్తున్నా, ఎవరితో మాట్లాడదా, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చా. సో నేను అనడం ఏంటంటే వీడియో చేశాను, డబ్బు సంపాదించాను, ఆ డబ్బుని మళ్ళీ నేను ప్రజలకి సొసైటీకి ఖర్చు పెట్టాను, టెక్నీషియన్లకి, సినిమా ఇండస్ట్రీలో సినిమాలకు ఖర్చు పెట్టాను, ఒక సినిమా తీశాను,
చాలా కొత్త వాళ్ళని చాలా గట్టిగా తీసి చాలా బాగా చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ అతను చేయడం అయితే కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు అంటే ప్రణీత్ హనుమంత్ చేస్తున్నటువంటి ఆ కంటెంట్ వీడియోలు ఏ అయితే ఉన్నాయో, మీ కంటెంట్ వీడియోలు కూడా వాటికి దగ్గరగా లేదనుకుంటున్నారా? 200% లేదు. దట్స్ డిఫరెంట్ థింగ్. అది అతను వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా, ఒకరు ఇప్పుడు ఒక అమ్మాయి బాగా కొంచెం హాట్ గా డ్రెస్ వేసి వీడియో చేసింది అబ్బా, ఆ ఇతను ఏం ఫీల్ అవుతున్నాడు, అమ్మాయి ఇంట్లో పర్మిషన్ ఇచ్చేసారా అందుకే అమ్మాయి ఎగురుతుంది, అమ్మాయి వీడియోని తీసుకుని నేను ట్రోల్ చేసా, నో ప్రాబ్లం, ఐమీ కూడా ఫేమ్ వస్తుంది, ఐమీ యాక్సెప్ట్ చేస్తుంది అనే విధంగా ఇతను ఫీల్ అయ్యి అందరి కంటెంట్ తీసుకొని రోడ్డు మీద దొరికే కంటెంట్, ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ లో యాడ్ దొరుకుతుంది కంటెంట్, ఆ కంటెంట్ అంతా తీసుకొచ్చి యూట్యూబ్ లో కంటెంట్ తీసుకొచ్చి ట్రోల్ చేసి ఒక గేమ్ ఆడే ఫీడ్ తీసుకొచ్చి ఆ ఫీడ్ మీద బూతులు మాట్లాడుతూ ట్రోలింగ్ ఛానల్లు 200-300 ఛానల్ ఉన్నాయి. వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నట్టు ఒకటే డైలాగ్ చెప్తున్నా, ఈజీ యాక్సెస్ ఈజీ మనీ కోసం చేస్తున్నారు. అంటే నెలకు 100,000 వస్తాయి, చదువులు లేవు, డిసిప్లిన్ లేదు, ఏమి డిగ్రీలు ఉండవు. అంటే నాకు ఉన్నాయంటే నాకు ఉంది, నేను జాబ్ కూడా చేశా, 1 ఇయర్ జాబ్ చేసి మెట్రో ఫార్మసిటికల్లో జాబ్ చేసి అక్కడి నుంచి తర్వాత కొంచెం మనీ సేవ్ చేసుకుని చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేసి ఉద్యోగం అనేది కేజీ లాగా ఉంది, నేను ఏదైనా సాధించాలి అని నేను వచ్చా, చేసి వచ్చా కాబట్టి మాట్లాడుతున్నా. అంటే చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు పాతలు అని అనట్లా, కొన్ని మోరల్స్ తెలుస్తాయి. చదువుకున్న వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చదువుకున్నోడి కొంచెం మోరల్స్ తెరుచాయి, చదువుకున్నోళ్ళకు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, పేరెంటింగ్ పెరిగిన విధానంలో వాళ్ళ అప్బ్రింగింగ్ లో అవన్నీ ఉంటాయి, ఎవరిని ఎవరిని అనట్లే. కానీ వాళ్ళ గురించి ఆ సెక్షన్ ఆఫ్ ఆ 4 or 5 పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కంటెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈజీ మనీ. ఒకడు ఉంటాడు బీన్ బ్యాగ్ అని, వాడు కూర్చుంటాడు, వాడి పేరు బీన్ బ్యాగ్, వాడు కూడా ఇంతలా ఉంటాడు. ఓకే, ఆ బాడీ షేమ్ చేయట్లే, నేను అందరినీ షేమ్ చేస్తుంటాడు, అందరి వీడియోలు తీసుకొచ్చి ట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంకొక ఉన్నాడు బకిడి అని, వాడి పేరు బకిడి, బకిడి అంటే ఆపోజిట్ వేసుకోండి, ఓన్ కాన్ లాగా బకిడి బకిడి అని, ఆడు అందరినీ ప్రతిది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అంటుంటాడు. వీళ్ళకి కంటెంట్ లేదు, వేరే వాళ్ళ కంటెంట్ అంటే రెస్పాండ్ అవుతుంటారు, కంటెంట్ ఓన్ కంటెంట్ చేయలేరు, ఈజీ యాక్సెస్, తొందరగా పొద్దునకల్లా సక్సెస్ అయిపోవాలి, పొద్దునకల్లా అయిపోవాలి. నేనన్నా నా వీడియోలు చేసే వాళ్ళు కొంతమందికి డబ్బులు ఇచ్చా. ఓకే, అంటే ఎవరిని కించపరచకుండా వీడియోలు చేస్తున్నారంట? ఎవరిని కించపరచకుండా, మేము మ్యూచువల్ అగ్రిమెంట్స్తో మేము చేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నాం. చాలా మంది కింద పాజిటివ్ కమెంట్స్ కూడా పెడతారు, అన్న మీరు రిఫ్రెష్ అవుతాం, భలే ఉంటాయి మీ కంటెంట్ అది ఇది అని, పాజిటివ్ ఎక్కువ ఓపెన్ చేయండి, నా ముందు ఏ వీడియో ఓపెన్ చేయండి. నెగిటివ్ కమెంట్స్ ఒక 5-6 ఉంటాయి, ఒక 100-15 or 20 ఉంటాయి, అది ఆబ్వియస్ గా పవన్ కళ్యాణ్ గారినే తిడతారు, చిరంజీవి గారినే తిడతారు. నన్ను తిట్టేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారితో పోల్చుకుంటున్నావు కాదండి, అనుకోండి తప్పేముంది, అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కానీ కంపారిజన్ ప్రతి ఒక్కరిని తిడుతున్నారు సొసైటీలో, నన్ను కూడా తిడతారు. తిట్టడంలో 10 or 8 మంది, 2 or 3 ఉన్నారు సొసైటీలో, అంటే రెఫరెన్స్ చెప్తున్నా, వాళ్ళు ఎట్లా పోల్చుకుంటా, వాళ్ళు చేసిన పని ఏంది, వాళ్ళు పెద్దవాళ్ళు, నేను ఇప్పుడే మొదలు పెట్టాను నా కెరీరు అట్లా. ఓకే, అంటే కొంతమంది యూట్యూబర్లు కొంత ఫేమ్ వచ్చాక దాన్ని క్యాష్గా చేసుకునేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, అందులో భాగంగానే చాలామంది బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో హర్ష సాయి బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వివాదం రాజుకుంది, అది ఇప్పుడు కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు ఇది ఇంకా హనుమంతుది అవ్వలేదు, హనుమంతుది ఏంటంటే మ్యాటర్ ఇప్పుడు డిపార్ట్మెంట్ దాన్ని తీసుకున్నది అండ్ అప్రిషియేటబుల్ థింగ్. ఇదేంటంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ట్రోలర్స్ అనేది ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెంట్ చేస్తూ చేయడంలో తప్పే లేదు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి భూమి వచ్చింది, డిజిటల్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా 5 ఏళ్ల నుంచి వచ్చింది, అంతకుముందు ఫోన్లు ఉండే. ఈ జియో ఎప్పుడైతే ఫ్రీ నెట్వర్క్ వచ్చిందో ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చాయి, ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు, జాబులు ఈఎంఐలో ఫోన్లు కొంటున్నారు. సో ఈ భూమి రావడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ చేస్తున్నారు, ఈ కంటెంట్ చేస్తూ కొంతమంది ఫాలోవర్స్ సంపాదించుకుంటున్నారు. వాళ్ళందరికీ మన దేశంలో ఒక చట్టం తేవాలంటే ఇంకా బిల్లులు అంటారు, రాజకీయాలు అంటారు, చాలా ఉంటాయి, అక్కడ పోయి బిల్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలి. ఇన్ని చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఇప్పుడు 5 ఇయర్స్ అయింది, ఇంకొక 5 to 10 ఇయర్స్లో కొన్ని వచ్చేస్తాయి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఒక సెషన్ పెట్టాలి గవర్నమెంట్, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు కానీ లేదా మన కలెక్టర్ గారు కానీ పెట్టి జస్ట్ అఫీషియల్గానే పిలిపించి మాట్లాడి, అమ్మా మీరు చేసేటువంటి కంటెంట్లో జాగ్రత్తలు వహించండి, ఎటువంటి నెగిటివిటీ ఉండకూడదు అనేది ఒక చిన్న హెచ్చరిక. ఎందుకు మీ మీద బాధ్యత లేదా? మీరు కూడా యూట్యూబర్ గా ఫేమ్ వచ్చింది కదా మీకు కూడా, మీరు ఎందుకు అటువంటి కంటెంట్ ని ప్రమోట్ చేయడం లేదు? మరి పూర్తి అవ్వకుండానే చెప్తున్నారు, అదే దాని నెక్స్ట్ అదే చెప్తున్నా, అది ఎట్లా చెప్పాలి, అదొకటి, అది గవర్నమెంట్ తరహా బాధ్యత, కానీ అది చెయ్యాలని నేను అన్నాను, అది వస్తుంది తెలుసుకుంటారు, ఏదైనా తప్పులు జరిగినప్పుడే అప్డేట్ అవుతూ ఉంటారు, అదొకటి. రెండు, వీళ్ళు సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది బెట్టింగ్ కి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది, ఇట్లా ట్రోలింగ్ కి వర్తిస్తుంది, బెట్టింగ్ కి వర్తిస్తుంది, కంటెంట్ క్రియేషన్ మూడింటికి వర్తిస్తుంది. ఇండివిజువల్ మొరాలిటీ, వాళ్ళు పెరిగిన విధానం, తుప్తరబడి తొందరగా సక్సెస్ అవ్వాలి అనే దాని వల్ల అవుతుంది, కష్టపడే తత్వం లేని వల్ల అవుతుంది, అండ్ ఈజీ మనీ వల్ల అవుతుంది. వాళ్ళకు ఆ మైండ్ సెట్లు ఎలా వస్తున్నాయంటే ఈజీ మనీ వల్ల అవుతుంది, తుత్తరపడే పద్దనికలనే హీరో అయిపోవాలి, వాడు కారు కొన్నాడు ఆ ఇన్స్టాగ్రామ్ వాడు, నేను ఈడు కొన్నాడు, ఈడు బాలి వెళ్ళిండు, వాడు గోవా వెళ్ళిండు, నేను వెళ్ళాలి, దీనివల్ల డబ్బులు చేసేచ్చు, వచ్చాయి డబ్బులు, ఆ డబ్బులు తెగిపోవచ్చు, ఎంజాయ్ చేయచ్చు అని అవుతున్నారు తప్ప లాంగ్విటీ ఆలోచించట్లా. లాంగ్విటీ అంటే
ద సో కాల్డ్ కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, దే ఆర్ సిన్స్ ఫ్రమ్ బిగినింగ్ 5 to 10 years మెయింటైన్ చేస్తున్నారు. నా ఛానల్ కూడా నేను 4 years నుంచి మెయింటైన్ చేస్తున్నా. సో లాంగ్వేజ్ ఆలోచించడం లే, ఆ లాంగ్వేజ్ ఆలోచించని వాళ్ళు వీళ్ళు, ఇట్ దిస్ ట్రోలర్స్ పీపుల్. బికాస్ స్ట్రైక్ పడితే ఛానల్ పోతే కొత్త ఛానల్ పెడతాడు, మళ్ళీ ఆ పాత వీడియోలు అన్ని ఫీడ్ ఉంటాయి అప్లోడ్ చేస్తారు. అంటే యూట్యూబ్లో వచ్చినటువంటి ఆ ఫేమ్ని క్యాష్ చేసుకునేందుకు వాళ్ళు అసలు బెట్టింగ్ యాప్లను కానీ సమాజం మీద చెడు ప్రభావం చూపించేటువంటి వాటిని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఒక 5 లక్షలు 1 లక్ష 2 లక్షలు 3 లక్షల మంది ఫాలో అవుతున్నారనుకో ఒక మనిషిని, అతను చాలా బాధ్యతగా ఉండాలని నా అభిప్రాయం. బట్ ఆ బాధ్యత అనేది 24 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో స్పృహ వస్తుంది, అంతవరకు రాదు, అంతవరకు చిల్లరగానే ఉంటాడు. నేను అలానే ఉండేవాడిని. సో బై ద టైమ్ పేరెంటింగ్ అనేది మన ఫ్రెండ్స్ కానీ మంచి చెడు చెప్తూ గైడ్ చేయడంలో ప్రోత్సహించాలి. అండ్ ఇప్పుడు ఎవడైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో ఆ ఇన్ఫ్లుయెన్సర్ని ఇది నేను చెప్పినట్టు సెషన్స్ అయితే పెట్టడం ఉత్తమం నా అభిప్రాయం. ఎందుకంటే వాడికి ఇండివిజువల్గా లేనప్పుడు నేను అనేది ఇండివిజువల్గా వాడికి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్, వాడికి ఒక బేసిక్ మొరాలిటీ ఉండాలి సొసైటీలో. రెడ్ లైట్ పడితే ఆగాలి, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి అని వాడికి ఇండివిజువల్ మొరాలిటీ ఉండాలి. అది లేనప్పుడు అడ్వాన్స్మెంట్లో నేను చెప్పేది ఇట్లా ఏదైనా సెషన్స్ పెట్టి వీ హ్యావ్ టు జస్ట్ టాక్ టు దెమ్. ఆర్ఎల్స్ యూట్యూబ్ వాళ్ళే ఫెస్టివల్ పెడుతుంటారు, ఆ యూట్యూబ్ కూడా చెప్పాలి అరే భాయ్ జాగ్రత్త బతకండి, మీరంతా మా ఎంప్లాయీస్ మర్యాద బతకండి అని ఆన్లైన్ చెప్పాలి, ఫేస్బుక్లో అయినా మర్యాద చెప్పాలి. ఈ థింగ్స్ చాలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళ ఇండివిజువల్ థింగ్స్ అనమాట. ఈ బెట్టింగ్ స్టార్టింగ్లో 2020 జూన్ 14 కొన్ని వీడియో ప్రాంక్స్ మొదలుపెట్టినప్పుడు, స్క్రిప్టెడ్ వీడియోస్ మొదలుపెట్టినప్పుడు నేను 4 బెట్టింగ్ అరవ్ చేశాను హిందీ. హిందీ నుంచి ఒకటి ఫోన్ చేస్తాడు ఏజెంట్, ఆడు అప్పుడు బెట్టింగ్ అంత లేదు, ఏం లేదు అసలు నాకెంత, అప్పుడు 6,000 7,000 10,000 ఇచ్చేవాళ్ళు, అప్పుడు నాకు 2 లక్షలు 3 లక్షలు ఫాలోవర్స్ అంతే. ఆ టైంలో హిందీ నుంచి నేను వీడియో మొత్తం చేసి చివరిలో కూడా అన్న నేను నమస్తే నేను డబ్బు కోసం చేస్తున్నా, ఇది మీరు ఇన్వాల్వ్ కాదని పెట్టద్దని డిస్క్లైమర్ వీడియో తెలుగులో పెడతా. వాడు హిందీ వాడు, వానికి అర్థం కాదు వీడియో ఫార్వర్డ్ చేస్తే. ఇంకా వాడు అడుగుతారు, అప్పుడు 2 సార్లు అడిగిండు ఇదేంది ఏదో చేయొద్దని చెప్తున్నావు అన్నాడు. అంటే చెప్పాను లేదు బ్రదర్ అది బాగా చేయండి అని చెప్పానని చెప్పాను. అర్థమైందా? కవర్ చేసి వాళ్ళని కూడా మోసం చేసి అయితే నా డబ్బు కావాలి కదా, వాడు ఛానల్ మోసం చేస్తాను కదా. నేను చేసిన ఓపెన్ చెప్తున్నా బికాస్ ఐ డోంట్ వాంట్ చీట్ పీపుల్ బికాస్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్. అంటే ప్రజలను మోసం చేసేవాడిని శ్రీకాంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు. అట్లనే అవి ఏది చిన్న 5,000 10,000 ఎంత 4 వీడియోలు కలిపి 20,000 వచ్చింటాయి. దాని తర్వాత మన ఫ్రెండ్ ఒకడు అట్లా చెప్పినా కానీ గోవాలో ఉంటాడు, ఆడి కేసినో కోసం వెళ్ళాడు అక్కడికి, ఆడి పిచ్చి ఆ గోవా కేసిన బిగ్ డాడీ అక్కడే తిరుగుతున్నాడు. ఆడు రెండు బెట్టింగ్ చెప్పావు కదా అని ఏదో ఇన్వెస్ట్ చేశాడు 200 రూపీస్ జస్ట్ అది మన సిగరెట్ దాకా పెట్టాడు, ఆ 200 రూపీస్ అట్టే పోయాయి. అప్పుడు చెప్పాడు ఫోన్ చేశాడు, అది నేను చెప్పినా కదా లాస్ట్లో అది లేదంటే చెప్పినావు మామ కానీ వస్తాయని ఆడ డిసిప్లే భలే ఉంది మామ, నిజంగా వస్తాయి అనుకుంటారు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన అల్గారిథం అది ఉంటుంది, అది ఇంటర్ఫేస్, ఆ ఇంటర్ఫేస్ చూస్తే డబ్బులు వస్తాయి అనిపిస్తుంది, వాళ్ళ డిజైనింగ్ అలా ఉంటుంది. ఓకే, అది ఊరికి మేము డబ్బులు ఇచ్చినందుకు అప్లోడ్ చేస్తాం. అట్లా చేసి అప్పుడు నాకు అర్థమైంది, అరే నా ఫ్రెండ్ కాడే మోసం ఫ్రెండ్ ప్రజలు పల్లెటూరులో ఏడా నా వీడియో చూస్తుంటాడు అటల్ కరెక్టరా, నిదానంగా ఎదుగుదాం రా, వాడి మనసులో పడిపోద్ది నా వల్ల లాస్ వచ్చాయని నాకు బాగా ఆ రోజు అర్థమైంది. 200 రూపాయలే నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, అండ్ ఆ 4 వీడియోలు నేను సంపాదించింది 26,000 20,000 అంతే, నథింగ్. యూట్యూబ్లోనే వాళ్ళ కంటెంట్ నా వ్యూస్ ద్వారా నేను ఎక్కువ సంపాదించాను. అప్పటి నుంచి నాకు ఇప్పటికీ 120-140 బెట్టింగ్ అప్పులు వచ్చాయి, హానెస్ట్ చెప్తున్నా. ఇప్పుడు కూడా మెయిల్ ఇందాక నిన్న మధ్యాహ్నం ఒక మెయిల్ వచ్చింది 43,000 ఇస్తామని, ఒక వీడియో చేస్తే నా 3 ప్లాట్ఫామ్లో పెడితే నాకు, నేను గొప్పనని కాదు నా సబ్స్క్రైబర్ తెలుస్తుంది దాని ద్వారా సంపాదించుకోవచ్చు అని హిందీ వాడు బాంబే నుంచి మెసేజ్ చేశాడు. సో దిస్ ద థింగ్ హ్యాపెండ్. సో నేను చేయలేదు ఎందుకు, నా కంటెంట్ ద్వారా వస్తుంది, నేను నెలకు 10-20 వీడియోలు పెట్టుకుంటే ఒక అమౌంట్ వస్తుంది, దాంట్లో నా బట్టలకి నా ఖర్చులకి నాతో పనిచేసిన అబ్బాయిలకి అమ్మాయిలకి వాళ్ళకు కొంచెం పేమెంట్లు ఇచ్చుకుంటే ఎడిటర్లకి ఇచ్చుకుంటే సేవింగ్స్ చాలు, దాంతో ఇప్పుడు సినిమా తీసా. శ్రీకాంత్ రెడ్డి ఎంతమందికి ఉపాధి కల్పించాడు వీడియోలు చేసేటప్పుడు? ఉపాధి వీడియోలో ఉపాధి ఏముంటుంది, ఎడిటర్ ఒక అతను ఉంటాడు, కెమెరామెన్ ఒక అతను, అది కూడా ఉపాధి ఇచ్చినది చిన్నవి. సో నాతో వీడియో చేసే అమ్మాయిలకి అంత ఇంత ఇస్తా, కొంతమంది ఫ్రెండ్షిప్లో ఫ్రీగా చేశారు అంతే. ఈ ఉపాధి అంటే నేను చిన్నవి చేశా, ఇప్పుడు ఈ సినిమా ద్వారా అయితే 200 మంది టెక్నీషియన్కు ఉపాధి కల్పించే సినిమాలో. ఓకే, నేను ఈ సినిమా ద్వారా 2 కోట్ల సినిమా గురించి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుందాం మనం దాని గురించి, దీని అయితే చేశాను అట్లా అది. ఓకే, అసలు శ్రీకాంత్ రెడ్డి ఈ ప్రాంక్ వీడియోల ద్వారా నెలకి ఎంత సంపాదించాడు? ఇట్ వాస్ 2020 వరకు బాగా రెవెన్యూ బాగుండేది. బై ద టైం 2022 ఏమైందంటే చాలా మంది సీరియల్ వాళ్ళు, బిగ్ బాస్ వాళ్ళు, వాళ్ళందరూ ఛానల్స్ పెట్టి డైల్యూట్ అయింది, అంటే ఎక్కువయ్యారు, జనాభా ఎక్కువయ్యారు, ఫోన్లు వచ్చి ప్రతి ఒక్కరు పల్లెటూర్లలో యూట్యూబ్ ఓపెన్ చేశారు. చేయొద్దనట్లే, ఇండివిజువల్ వాళ్ళు చేయాలి బతకాలి తప్పనట్ల, రెవెన్యూ చెప్తున్నా ఊరికే డైల్యూట్ అయింది అండ్ బాగా తగ్గింది రెవెన్యూ. ఫస్ట్ 2 సంవత్సరాలు బాగా వచ్చింది, అప్పుడే నా మీద కళ్యాణి పడింది, కళ్యాణ్ గారు వచ్చి నా మీద కూడా పడ్డారు. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వద్దాం అనుకుంటున్నా శ్రీకాంత్ రెడ్డి. నువ్వు చేసే వీడియోలేమో నేను ప్రాంక్ వీడియోలు చేస్తున్నా, అది కూడా స్క్రిప్టెడ్ వీడియోస్ అని నువ్వు చెప్తున్నావు, కానీ కళ్యాణి గారేమో శ్రీకాంత్ చేసేటువంటి వీడియోలు బూతు వీడియోలు, అసభ్యకరంగా ఉండేటువంటి వీడియోలు అంటూ ఆవిడ మీ మీద ఆరోపణలు చేస్తూనే మిమ్మల్ని చేయి చేసుకునేదాకా వచ్చింది. అసలు కళ్యాణి కరాటే కళ్యాణికి శ్రీకాంత్ రెడ్డికి గొడవ ఏంది, ఎక్కడ ప్రారంభమైంది అసలు గొడవ?
అది ఏమైందో ఇంతవరకు నాకు తెలీదు, వై బికాస్ నేను కాన్సన్ట్రేట్ చేయాలి ఆ విషయాన్ని. బట్ గొడవ అయింది కదా అని అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చాను చాలా. ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల కొంచెం ఫేమ్ అయ్యి, దాని వల్ల ఇంకొంచెం ఫేమ్ అయ్యా నేను. ఆవిడ కూడా ఫేమ్ కోసం చేసిందని అనుకున్నా. ఇప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి కోర్ట్ లో, నేను వెళ్తున్నా, ఆవిడ రావట్లా అబ్సెంట్ అవుతుంది రోజు, నేనైతే వెళ్తున్నా. సో వాట్ హ్యాపెన్ కోర్ట్ లో నడుస్తుంది కేసు, ఇక్కడ నాంపల్లి కోర్టులో చిన్న పిట్టి కేసు, ఇద్దరు కొట్టుకుంటే గొడవ పడితే నోటి దొల వల్ల అంటారు కదా, చిన్న పిట్టి కేసు సంథింగ్. మై లాయర్ చూసుకుంటున్నాడు, మనకు అంత టచ్ లేదు. ఇప్పుడు కరాటి కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళిద్దరిలో అసలు ఆ గొడవకి కారణం ఏంటి, ఎవరిది తప్పు? ఆవిడ యొక్క ప్రవర్తన నా దగ్గరికి వచ్చి, మా ఇంటి దగ్గరకు వచ్చి నాతో ప్రవర్తించిన తీరు, దాన్ని చిత్రీకరించి ఫోన్ లో ఆవిడే పోస్ట్ చేసి ఆవిడే వైరల్ అయ్యి ఇద్దరికి ఫేమ్ తెచ్చి ఆవిడే చెడ్డ పేరు తెచ్చుకున్నది అని జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా. నేను ఆవిడతో నా ప్రసల్ కాస్త సంబంధం లేదు, ఆమె ఫోన్ కాంటాక్ట్ ఇప్పటికి కూడా నాకు అలేదు. ఆనెస్ట్ గా నేను మాట్లాడిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే నాకేమర్థమైందంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను మొదట్లో మోసం చేసినప్పుడు ముక్కుచూటుకు వెళ్ళాలి, నా పని నాకు ఇంపార్టెంట్, నా సినిమా నాకు ఇంపార్టెంట్, నా జీవితం నాకు ఇంపార్టెంట్, ఫస్ట్ నేను బాగుపడతా, నా తర్వాత నా ఎంతమంది బాగుపరుస్తా, ఉద్యోగం ఇస్తా, లగ్జరీ లైఫ్ వస్తుంది, 10 మందికి జీతాలు ఇస్తాం, నాకు సేవ చేయాలని చాలా ఉంది, డబ్బు సంపాదించి సేవ చేయాలని నాకు నిజంగా ఉంది, మనస్ఫూర్తిగా ఉంది. కానీ డబ్బు లేకుండా ఏం చెప్తాం, ఊరికి మాటలు చెప్తే ఏం లాభం? అందుకు దాని మీద స్ట్రైట్కి వెళ్తున్నా తప్ప, అందుకు ఆమెను కేర్ చేయను నేను, ఆ ఇష్యూని కూడా కేర్ చేయలే, అందుకు నేను ఇంట్రెస్ట్ చూపిలా, ఎందుకు జరిగింది అనేది ఇంట్రెస్ట్ చూపిలా. సో ఆవిడ ఆవిడతో సంబంధం లేదు, కాంటాక్ట్ లేదు. మా ఇంటి దగ్గరకు వచ్చింది ఇద్దరు మనుషులు వేసుకుని, ముగ్గురు మనుషుల్ని, నలుగురు మనుషుల్ని, నమ్మి చేయి చేసుకునేది, ఇంకొకటి చేయి చేసుకున్నాడు, తర్వాత నేను చేయి చేసుకున్న ఇద్దరు పైన. ఆవిడ చిత్రీకరించి ఫేస్బుక్ లో పెడితే అందరు వచ్చి కెమెరాలు పెట్టారు, వాట్ ఇట్ ఆల్ హ్యాపెండ్. అంతేగాని ఏమి సంబంధమే లేదు. ఆ తర్వాత అసలు మీ ఇద్దరు మాట్లాడుకుంది కూడా ఎక్కడ లేదా? ఆ గొడవలో మాట్లాడింది, ముందు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడలేదు. అంటే కరాటి కళ్యాణి ఏదో ఆశించి నా మీద చేయి చేసుకుందంటూ గతంలో మీరు చెప్పారు కదా ఇంటర్వ్యూలో, అప్పుడు నన్ను ఇట్లా బెదిరించి, నేను హిందూ మహిళా సంఘము, వీడియో చేయలేవు అమ్మాయి, మెయిన్ ఇదే ఆ బూత్, బూత్ అంటే నువ్వు అన్నట్టు ఆ తమిళ పైన అది పెట్టారు కదా మా ఎడిటర్ వాడు, అవి తమిళ చూసి ఆవిడ వచ్చిందని నేను అనుకుంటున్నా. కానీ ఆవిడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే దేర్ ఆర్ సో మెనీ పోలీస్ స్టేషన్స్ లా అన్నీ ఉన్నాయి కదా, ఆవిడ ఊరని ప్రజలు కూడా క్వశ్చన్ చేశారు. సో అట్ హ్యాపెండ్. కానీ చేయి చేసుకోవడం తప్పని నా అభిప్రాయం, అందరి అభిప్రాయం అది అట్లా.